APCM Jagan ko Supreme Court lo edru debba tagilindi. Andhra Pradesh lo nadi bhugarbha jalallo itara pranthallo akramanga isuka tavakalu chestunnarani NJT lo Narendra Kumar ane vyakti tho paatu palu samsthalu kuda dakhalu chesina petitionlapai dharmasanam vicharana jarpindi. Ika rashtramlo isuka akrama tavakalapai mandipadda Supreme Court anumathi lekunda chepattina isuka tavakalanu ventane nilipivelani aadeshinchindi. NJT తీర్పును యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్ర పర్యావరణ అటవీ శాఖను ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్ కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసిన సుప్రీం అనుమతులు ఉన్న చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది. పిటిషనర్ నరేంద్ర కుమార్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలకు ఎక్కువ సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ జస్టిస్ ఉజ్జాల్ బుయాన్ ధర్మాసనం తదుపరి విచారణ మే 10 కి వాయిదా వేసింది.